బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పంచాయతీ మరింత ముదురుతోంది. దాదాపు నెల రోజులుగా పీఆర్సీపై సమావేశాలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం పలుసార్లు చర్చలు జరిపినా ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యాయి. అయితే ఈ సమావేశంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై సీఎం జగన్తోనే తేల్చుకుంటామని స్పష్టం చేశాయి. తాము ఇచ్చిన 71 డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఏపీజేఏసీ అధ్యక్షుడు పండి శ్రీనివాస్ మండిపడ్డారు. అధికారులు చెప్పిన నివేదికలో ఉన్న 14.29% ఫిట్మెంట్కు తాము సానుకూలంగా లేమని స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక విషయంలో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం మాత్రం సరిగ్గా స్పందించడం లేదన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న 27% ఐఆర్ మీద ఎంత ఫిట్మెంట్ ఇస్తారో నిర్ణయించిన తర్వాత తమను చర్చకు పిలవాలని చెప్పారు. జనవరి 3వ తేదీ నుంచి ఏపీజేఏసీ అమరావతి జేఏసీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు. రైట్, ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ నుండి తెలుసుకుందాం. గాలిబ్ చెప్పండి. పీఆర్సీకి సంబంధించిన అస్పష్టత సందిగ్ధత మాత్రం ఏపీలో ఇంకా కొనసాగుతుంది. ఉద్యోగ సంఘాలతో మరోసారి ఆర్థిక శాఖ అధికారుల చర్చలు కొనసాగాయి. ఈ చర్చలకు పీఆర్సీకి సంబంధించి ఆర్థిక శాఖ సంబంధించిన అధికారులతో పాటు సీఎస్ పాల్గొనడం జరిగింది. అయితే ఈసారి విడివిడిగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సమావేశం నిర్వహించారు. అంటే తొలి గంట పాటు ఏదైతుందో చాలా కీలకంగా ఉన్నా మొన్నటి వరకు కూడా ఉద్యమ పాట పట్టిన ఏపీజేఏసీ ఏపీ అమరావతి జేఏసీకి సంబంధించిన ఉద్యోగ సంఘ ప్రతినిధులతోని తొలుతుగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చర్చ జరిపిన నేపథ్యంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలు చేయడం జరిగింది. టీఆర్సీకి సంబంధించి గతంలోనే సీఎస్ కమిటీ 14.29% ఫిట్మెంట్ సిఫార్సు చేసిన నేపథ్యంలో అదే అంశాన్ని మరోసారి తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు మాత్రం పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చను జరిపినా సరే అందులో ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. గతంలో ఇచ్చిన అంశాలన్నీ పేర్కొంటూ ఉన్నారు. మేము మాత్రం ఖచ్చితంగా గతంలోకి సంబంధించిన 71 డిమాండ్ సమస్యలకు సంబంధించి మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి హామీ లేదు అనేది మాత్రం ఏపీజేఏసీ ఏపీ అమరావతి జేఏసీకి సంబంధించిన సంఘానికి సంబంధించిన అధ్యక్షులు బండి శ్రీనివాస్తో పాటు బొప్పన కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పీఆర్సీ నివేదికలోని 42 పేజీల్లో ఒక నివేదికను ప్రభుత్వం ఇచ్చింది. కనీసం దాన్ని అయినా అమలు చేయాలి అనేది మాత్రం వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సీఎం తిరుపతిలోని సీఎస్ అమరావతిలో ఇచ్చిన హామీలు నెరవేరలేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తమ ఉద్యమాన్ని వాయిదా వేశాము. ప్రభుత్వం ఫిట్మెంట్ కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అనుకున్నా సరే ఇంకా సమయాన్ని ఇంకా పొడిగిస్తూ ఉంది. ముఖ్యమంత్రితో మొన్నట సమావేశం తర్వాత ఈ వారంలోని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉండిద్దని ఆశించినా సరే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు అనేది మాత్రం అసంతృప్తి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రస్తుతం సిఆర్ ఏదైతే ఉందో సిఆర్ సంబంధించి 27% ఇస్తుంది. అంతకంటే ఎక్కువగానే ఫిట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇతర ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర సంఘాలతో కూడా సమావేశం కనపడుతున్న నేపథ్యంలో ఇంకా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వకపోవడంతో వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. థాంక్యూ గాలిబ్.